केंद्र प्रभुत्वं ముఖ్యంగా రక్షణ శాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ లో భాగంగా 17 నుంచి 21 సంవత్సరాల లోపు యువతకి అగ్నిపత్ పేరుతో అగ్నివీరుల సెలక్షన్ ప్రాసెస్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా కొన్ని ఓరవలేని శక్తులు నరేంద్ర మోడీ గారి ప్రభ రోజుకు రోజు వెలిగిపోతూ 8 సంవత్సరాల్లో అకుంఠిత దీక్షతో ఆత్మనిర్భర భారత్ వైపు అడుగులేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి అనేక కీర్తి ప్రతిష్టలు తెస్తుంటే జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిపైన ఈడీ ఎంక్వైరీ నేషనల్ ఎరార్డ్ కుంభకోణంలో జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కొరకు ఇటు టీఆర్ఎస్ రోజు రోజు దిగజారిపోతూ ప్రజల్లో చులకనైపోయి అన్ని రంగాల్లో వైఫల్యం చేసి ఈ రెండు పార్టీలు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఈ ఇష్యూని రాజకీయ లబ్ధి కొరకు ఉపయోగించుకోవడం శోచనీయం. ఇది ఆర్మీ యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర. సికింద్రాబాద్ రైళ్లు తగలబెట్టే వారం కానీ, బీహార్ కానీ, ఢిల్లీలో కానీ, తమిళనాడులో కానీ, ఇతర ప్రాంతాల్లో ఇది ఏ దేశభక్తుడు చేయనటువంటి పని. ఇది ఒకవైపు రిక్రూట్మెంట్ స్టూడెంట్స్ పేరుతో, రిక్రూట్మెంట్ అభ్యర్థుల పేరుతో ఇది దుష్ప్రచారం చేస్తున్నారు. ఆర్మీకి సర్వ్ చేసేటోటికి దేశభక్తి ఉంటుంది. ఇది కావాలని యువతని పెడదారు పట్టించి ఏదో జరిగిపోద్దని ఒక భ్రమలో పెట్టి ఈ ముఖ్యంగా కొన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు అపోజిషన్ పార్టీస్ ఈ రకమైన కుట్రపూరితంగా వ్యవహరించడం ఎవరు క్షమించరు. సికింద్రాబాద్ రైలు తగలబెట్టిన ఇన్సిడెంట్లో కూడా అనేక విషయాలు వాస్తవాలు వస్తున్నాయి. ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. పోలీసు మరి నిచ్చేష్లో ఎందుకు చూశారు? సమగ్ర దర్యాప్తు జరగాల సిట్టింగ్ జడ్జితో. దీనిపైన సమగ్ర దర్యాప్తు సిబిఐతో కూడా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేయాలని చెప్పేసి మా డిమాండు. ముఖ్యంగా ఈ రకంగా నిరాహారదీక్షలు చేసి కాంగ్రెస్ పార్టీ అగ్నిపత్రిని రద్దు చేయండి అని చెప్పడం, వాళ్ళ ఈడీ ఎంక్వైరీ నుంచి డైవర్ట్ చేయడం కొరకు పబ్లిక్ అటెన్షన్ని ఈ ప్రకృతిలో వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు జెండాలు కట్టి రాకేష్ రెడ్డి మరి శవయాత్రలో దాని సంస్కారంలో కూడా వాళ్ళు పిచ్చి పిచ్చిగా అన్ని విషయాలు అక్కడ మాట్లాడి మంత్రులు కూడా చేయడం చాలా శోచనీయం. ఇంత దిగజారుడు వ్యవహారాలు చేయడం కూడా పోలీస్ కాల్పుల్లో మరణించడం చాలా దురదృష్టకరం. రాకేష్ రెడ్డి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా, కుటుంబాన్ని ఆదుకోవాలి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేయటం ఓపెన్గా అయిపోయింది. ఓపెన్ అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు రహస్యంగా ఉండే మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రతిష్ట తెలంగాణలో ఎదుగుతుంది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొందరలో 2-3 తారీఖులో జరగబోతుంది. హైదరాబాద్లో ప్రధానమంత్రి గారితో సహా కేంద్ర మంత్రులు 19 ముఖ్యమంత్రులు అందరూ వస్తున్న సందర్భంలో వాతావరణాన్ని కలుషితం చేయడం కొరకు ఏదో జరిగిపోతుందని ఇబ్బందులు సృష్టించడం కొరకు ఈ ప్రయత్నాలను మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక మంచి స్కీము. ఆర్మీ రిటైర్డ్ అఫీషియల్స్ అందరూ కూడా ఒక సంవత్సరంన్నర డీటెయిల్గా డిస్కస్ చేసి మరి నవ యువతకి దేశ సమగ్రత